హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అందరూ చాలా సంతోషంగా డాన్సులు వేస్తూ ఉంటారు. ఆ సమయంలో సీతారామయ్యకి కళ్ళు తిరుగుతున్నట్టు, కళ్ళు బయర్లు కమ్ముతున్నట్టు అనిపిస్తుంది. ఇక తను ఒక్కసారిగా దగ్గుతుండగా నోటిలో నుంచి రక్తం వస్తుంది. ఇక ఎవరిని పిలవకుండా చిట్టి అంటూ ఇందిరాదేవిని పిలుస్తాడు. వెంటనే ఇందిరాదేవి వస్తుంది. చిట్టి, నన్ను లోపలికి తీసుకువెళ్ళు అని అతి కష్టం మీద చెబుతాడు. ఏంటండి, ఏంటి మీకు ఇలా ఉంది? వెంటనే నేను రాజుకి పిలుస్తాను, హాస్పిటల్కి వెళ్దాము అని అంటే, వద్దు చిట్టి వద్దు, నన్ను వెంటనే ఇప్పుడు లోపలికి తీసుకువెళ్ళు అని చెప్పి అంటాడు. ఇక లోపలికి తీసుకువెళ్తుంది ఇందిరాదేవి. ఇక తర్వాత ఇందిరాదేవి ఇలా అంటుంది, ఏంటండి మీ అనారోగ్యాన్ని మీరే ఇలా లోపల దాచేసుకుంటే ఎలా? హాస్పిటల్కి తీసుకువెళ్తాను, దయచేసి ఆపద్దు చిట్టి బావా, ఇప్పుడే రాజుని నేను పిలుస్తాను అని అంటుంది ఇందిరాదేవి. వద్దు చిట్టి వద్దు, ఇప్పుడు నాకు ఈ అనారోగ్యం వచ్చింది అని వాళ్ళందరికీ కానీ తెలిస్తే ఈ పెళ్ళి జరగనివ్వరు, ఈ పెళ్ళి ఆగిపోతుంది. అసలే కళ్యాణ్ అనామిక ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అక్కడ చూడు ఆ జంట ఎంత సంతోషంగా డాన్సులు చేస్తున్నారో. ఈ ముసలి ప్రాణం వల్ల ఆ పెళ్ళి ఆగిపోవడం ఎంతవరకు కరెక్టు? ఆ ఇద్దరు పచ్చని జంటని నా వల్ల వాళ్ళని విడదీయడం నాకు ఇష్టం లేదు. అసలే వాళ్ళ పెళ్ళికి ఎన్నో అవరోధాలు వచ్చాయి, ఇప్పుడు ఈ అనారోగ్యం వాళ్ళకి అవరోధం కలగకూడదు చిట్టి అని అంటాడు. అలాగని చెప్పి, ఎలా బావా, నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే నీ ప్రాణాలకి ప్రమాదం కదా అని అంటుంది. చూడు చిట్టి, నాకు ఇన్ని సంవత్సరాలు నా ఒంటి మీదకి వయసు వచ్చింది, నా ముసలితనం. ఆ పచ్చని ప్రేమించుకునే జంటకి శాపం కాకూడదు, దయచేసి ఇప్పుడు ఏమీ చెప్పద్దు, వాళ్ళని పెళ్ళి జరగనివ్వు అని అంటాడు. ఇక బాధపడుతూ ఉంటుంది ఇందిరాదేవి. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ కళ్యాణ్ వింటాడు. కళ్యాణ్ విని బాధపడతాడు. ఆ రోజు వదిన నా మీద అభిమానంతో, నా మీద ప్రేమతో మొక్కని మార్చేసింది. నిజంగానే ఆ సిద్ధాంతి చెప్పినట్టు నాకు అనామికకి పెళ్ళి జరిగితే తాతయ్య చచ్చిపోతాడా? ఆ మాటే నాకు చాలా భయంకరంగా అనిపిస్తుంది. మా పెళ్ళి తాతయ్య చావుకి కారణం అవ్వకూడదు, ఈ పెళ్ళి ఆగిపోతే బాగుండు. తాతయ్యే నాకు ముఖ్యం. ఏ, ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? పెళ్ళి చేసుకోకుండా ఉండడం లేదా? ఎందుకో ఈ పెళ్ళి జరిగితే ఏదైనా జరగరాని నష్టం జరుగుతుందేమోనని నాకు కీడు శంకిస్తోంది. ఏ దేవుడైనా ఈ పెళ్ళిని ఆపేస్తే బాగుండు. అలాగని చెప్పి అనామిక మీద నాకు ఎంతో ప్రేమ, ప్రేమ లేదని కాదు, కానీ మా ఇద్దరి ప్రేమ పెళ్ళి తాతయ్య ప్రాణాలను ఎక్కడ బలి తీసుకుంటుందో నన్న భయం నాకు వెంటాడుతోంది అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ సమయంలో అందరూ, కళ్యాణేడి పెళ్లి కొడుకే స్టేజ్ మీద లేకపోతే ఎలా అని చెప్పి, కళ్యాణ్ నువ్వు రావాలి, నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం నువ్వు రెండు మాటలు చెప్పాలి అని పిలుస్తూ ఉండగా కళ్యాణ్ స్టేజ్ మీదకి వెళ్తాడు. ఇక ఇదిలో ఉండగా ఇంకొక పక్కన పద్మావతి బాగా ఆలోచిస్తుంది. అప్పు మనసులో ఉన్న ప్రేమ బయటపడాలి అంటే నేనేదో ఒకటి చేయాలి, ఓ మంచి చేయడానికి ఎప్పుడు వెనకడుగు వేయకూడదు అని చెప్పి, ఇక్కడ కూర్చో అప్పు, నీతో నేను మాట్లాడాలి అని అంటుంది. చెప్పక్క అని అంటే, ముందు కూల్ డ్రింక్ తాగు తర్వాత మాట్లాడుకుందాం అని అంటే, కూల్ డ్రింకా, వద్దక్క అని అంటుంది. అదేంటి, డ్రింక్ తాగడానికి కూడా మృతిమాలు ఇచ్చుకుంటావా ఏంటి అని అంటే, సరే తాగుతాను అని తాగుతుంది. అయితే అది ఆల్కహాల్, అది తాగటం వల్ల మనసులో ఉన్న ప్రేమ అప్పు బయట పెడుతుందన్న నమ్మకంతో పద్మావతి ఆల్కహాల్ని డ్రింక్లో కలిపి అప్పుకి ఇస్తుంది. అది తాగిన తర్వాత ఇంకా అడుగుతుంది అప్పు, ఇంకా పట్టిస్తుంది పద్మావతి, ఇప్పుడు నేను చేసింది తప్పు కాదు, ప్రేమించిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడమే ముఖ్యం, ఏ ప్రేమ లేదు అనామికకి కళ్యాణ్ మీద, అలాంటి తనని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, అప్పుకి కళ్యాణ్కే పెళ్ళి జరగాలి. అలా జరగాలి అంటే అప్పు మనసులో ఉన్న ప్రేమ బయటపడాలి, అలా బయటపట్టడానికే నేను ఈ పని చేశాను అని మనసులో అనుకుంటుంది. పద అప్పు, అందరూ పిలుస్తున్నారు అని చెప్పి అందరి దగ్గరికి అప్పుని తీసుకువెళ్తుంది. ఇక కళ్యాణ్ ప్రేమించిన అమ్మాయి కోసం రెండు మాటలు చెప్పు అంటే ఏమి చెప్పలేడు, ధైర్యం సరిపోదు, ఏం చెప్పాలో అర్థం కాదు. ఆ సమయంలో ఎదురుగా అప్పు కనిపిస్తుంది. ఈ సమయంలో
అప్పు బ్రో నా పక్కన ఉంటే నాకు ధైర్యం వస్తుంది, అప్పుడు నేను ప్రపంచాన్ని జయించినంత నాకు శక్తి వస్తుంది అని మనసులో అనుకొని, అప్పు బ్రో రా, ప్రతి విషయంలోనూ నువ్వు నాకు సాయం చేస్తావు కదా, ఇప్పుడు కూడా సాయం చేద్దువు, రా స్టేజ్ మీదకి అని పిలిస్తే నేనా అని అంటుంది. నువ్వే రా అని అనడంతో పద్మావతి ఇలా అంటుంది, అప్పు ఇదే సరైన సమయం, నీ మనసులో ఉన్న ప్రేమ నువ్వు బయటపెట్టు, నీ మనసులో ఉన్న బాధ అంతా పోతుంది, నీకు ఎంతో సంతోషంగా ఉంటుంది, గుండెల్లో ఉన్న భారం అంతా దిగిపోతుంది, వెళ్ళు నీ ప్రేమని బయటపెట్టు అని అనగానే ఎందుకో తాగిన మత్తులో ఉండటం వల్ల అప్పుకి కూడా కళ్యాణ్ మీద ఉన్న ప్రేమ బయటపెట్టాలని అనిపిస్తుంది. ఇక అప్పు స్టేజ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ని హక్ చేసుకొని ఇలా అంటుంది, కవిగారు మీరంటే నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా, ఇంత ఎంత అని లెక్కలు వేసి అడిగితే ఆకాశమంతా అని నేను చెప్పగలను, నీ స్వచ్ఛమైన మనసు అంటే నాకు ఎంతో ఇష్టం, ఓ బిడ్డ అమ్మని ఎలాగైతే ప్రేమిస్తుందో నిన్ను కూడా నేను అలాగే ప్రేమిస్తున్నాను, నా ప్రేమ నీకు అర్థం కాలేదు కానీ నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను, నిన్నే మనసులో పెట్టుకొని ఇలాగే ఉండిపోతాను, అందుకని అనుకుంటా దేవుడు నాకు ఈ మగరాయుడు అవతారాన్ని రాసిపెట్టాడు, జీవితాంతం నిన్నే నేను గుర్తు చేసుకుంటూ నీ జ్ఞాపకాలే గుర్తు చేసుకుంటూ ఇలాగే బ్రతికేస్తాను, కానీ నువ్వు అనామిక సంతోషంగా ఉండాలి, నాకు అంతే చాలు, నా ప్రేమ త్యాగమైపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలి, ఇలా ఎప్పుడు నువ్వు ఒంటరి వాణ్ణి శక్తిహీనుణ్ణి అని నువ్వు ఎప్పుడు అనుకోకూడదు, నువ్వు తెలివైన వాడివి మంచివాడివి, ఎప్పుడు నీకు నా సపోర్టు ఉంటుంది, ఏ కల్మషం లేని నీకు ఎప్పుడు నా తోడు ఉంటుంది, ఈ అప్పు నీ లైఫ్లో ఉంది అన్న విషయం నువ్వు మర్చిపోవద్దు అని చెప్పగానే కళ్యాణ్ కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరుగుతాయి, అసలైన ప్రేమ అంటే ఇదే కదా, అనామికతో నాకు చాన్నాల నుంచి పరిచయం ఉంది, ఏ రోజు నన్ను ఇలా హక్ చేసుకొని తన మనసులో ఉన్న మాటని నాతో చెప్పలేదు, ప్రేమని బయటపెట్టలేదు, అప్పు మనసులో ఇంత ప్రేమ ఉందా, తన మాటలు వింటే నాకు కళ్ళల్లో కన్నీరు ధారలుగా వచ్చేస్తుంది, ఇంత ప్రేమ నా మీద పెట్టుకొని ఎందుకు ఇలా మౌనంగా ఉంది, తన ప్రేమని నేనెందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను, ఒక్కొక్క మాట అప్పు నోటి నుండి వింటుంటే నా నరాలు కంపించిపోతున్నాయి, వణుకొచ్చేస్తుంది, ఇంత ప్రేమని పొందడం అదృష్టం కదా, కానీ అప్పు ప్రేమని నేనెందుకు అర్థం చేసుకోలేకపోయాను, ఓ మనిషిని ఇంతగా ప్రేమించడం అంటే అది వరమే కదా, ఆ వరాన్ని నేనే తెలుసుకోలేకపోయాను అప్పు అంటూ మనసులోనే కన్నీరు పెట్టుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఆ సమయంలో అనామిక వచ్చి కళ్యాణ్ అని పిలవడంతో అప్పుకి ఒక్కసారిగా మత్తు దిగినట్టయి వదిలేస్తుంది కళ్యాణ్ని, వదిలేసి ఏంటిది ఏం చేశా నేను, సారీ కళ్యాణ్ సారీ, ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలీదు, ఓ నేను ఇందాక కూల్ డ్రింక్ అనుకొని ఏదో తాగాను అందువల్ల ఇదంతా, ఏదో నాకు అర్థం కావడం లేదు, దయచేసి తప్పుగా అనుకోవద్దు మన్నించండి అని చెప్పి ఏడ్చుకుంటూ కన్నీరు తుడుచుకుంటూ పరిగెత్తుకుంటూ దూరంగా వెళ్ళిపోతూ ఉండగా అందరూ ఆశ్చర్యపోయి అలా అప్పు వైపే చూస్తూ ఉంటారు, కళ్యాణ్ కూడా అప్పు వైపే చూస్తూ అప్పు అని పిలుస్తూ ఉంటాడు. ఇక సుభాష్ రాజ్తో ఇలా అంటాడు, ఏంట్రా ఇది ఏం జరుగుతుంది, అమ్మాయి ప్రేమించడం ఏంటి, ఎంత ప్రేమిస్తుందో తన మాటల్లోనే అర్థమవుతుంది, కళ్యాణ్ గురించి మనం కూడా తెలుసుకోలేని విషయాలు అప్పు తెలుసుకుంది అంటే తను తనని ఎంత ప్రేమిస్తుందో అర్థమవుతుంది నాకు అని సుభాష్ అంటూ ఉండగా రాజ్ ఇలా అంటాడు, కావచ్చు డాడీ కానీ కళ్యాణ్ మాత్రం అప్పుని ప్రేమించలేదు కదా, ఇది వన్ సైడ్ లవ్, దీన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇద్దరు ప్రేమించుకుంటే అప్పుడు మనం ఏదైనా ఆలోచించవచ్చు కానీ ఒకరే ప్రేమిస్తే అది మనం ఎప్పుడు కూడా సహించలేము, ఆ వన్ సైడ్ లవ్కి వాల్యూనే లేదు అని చెప్పి అంటాడు. అప్పుడు సుభాష్ ఇలా అంటాడు, రాజ్ నువ్వు వన్ సైడ్ లవ్ అని చెప్పి అలా తేలిగ్గా తీసి పారేయద్దు, నిజంగా ఇందాక అప్పు చెప్పినట్టు మనం ఒకరిని ప్రేమించడం కంటే ఒకరు మనల్ని ప్రేమించడం అనేది అది చాలా గొప్ప వరం, ప్రేమించడం కంటే ప్రేమించబడడం అనేదే చాలా గొప్ప అదృష్టం, అది నీకు అర్థం కాదు, అంతెందుకు కలవతే ఉంది, నువ్వు తనని ప్రేమించకపోయినా నువ్వు తన చేత ప్రేమించబడుతున్నావు, అదే నీకు గొప్ప వరం,
కానీ నీకు అర్థం కావడం లేదు అని చెప్పి అంటాడు. అప్పు దగ్గరికి కావ్య పద్మావతి ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తారు. వాళ్ళ వెనకే స్వప్న కూడా వెళ్తుంది. ఇక ముగ్గురు తన వెనుక వెళ్ళడంతో అప్పు ఓ చోట ఆగిపోతుంది. అప్పు, ఆగు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? కవిగారిని నువ్వు ప్రేమించడం ఏంటి? తనని ఇంతలా నువ్వు అర్థం చేసుకోవడం ఏంటి? ఏంటిది, ఏం జరుగుతుంది అని అనగానే పద్మావతి ఇలా అంటుంది, కావ్య ఏం జరిగిందో నేను చెప్తాను, తనిప్పుడేమీ చెప్పలేదు. అప్పు కళ్యాణ్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. తన ప్రేమని నేను అర్థం చేసుకున్నాను. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కళ్యాణ్ ఇలా అంటాడు అనామికతో, అనామిక కొన్ని విషయాలు నేను బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాను, ఈ పెళ్ళిని ఆపేద్దాం అనుకుంటున్నాను అని అనడంతో కవి ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని అంటే, బాగా ఆలోచించి అర్థం చేసుకునే ఈ మాట నేను అంటున్నాను, ఈ పెళ్ళి జరగడం కంటే జరగకపోవడమే మంచిదని నేను ఆలోచిస్తున్నాను అని అంటే, మరి నన్ను ఇక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చావు, నన్ను ప్రేమించినప్పుడు ఎందుకు నన్ను మోసం చేసి ఇక్కడి దాకా తీసుకొచ్చావు అని అనామిక అనడంతో, నిన్ను నేను ప్రేమించడం నిజం కానీ పెళ్ళిని ఆపేయడం ఎందుకో అన్నది నీకు చెప్పినా అర్థం కాదు. మనకి పెళ్ళి జరిగితే ఖచ్చితంగా తాతయ్య చనిపోతాడు, తాతయ్య చనిపోతే ఏ ఒక్కరం బ్రతకలేము, అందుకనే నేను ఆలోచించి ఈ పెళ్ళిని ఆపేద్దామంటున్నాను. ఆపేద్దామంటే పూర్తిగా ఎప్పటికీ మనకి పెళ్ళి కాదు అని అర్థం కాదు, కొన్ని సంవత్సరాలు ఓపిక పడదాము, అప్పటి వరకు నా మనసులో అయితే నువ్వే ఉంటావు, నీ మనసులో కూడా నేనే ఉంటే అప్పుడు మనం పెళ్ళి చేసుకుందాము. దయచేసి నా గురించి నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు, అర్థం చేసుకుంటావు నా గురించి అని నమ్మి నీతో నేను ఈ విషయం చెప్తున్నాను. ఈ పెళ్ళిని మనిద్దరం పెళ్ళి దగ్గరికి వెళ్ళి ఈ పెళ్ళి ఇప్పుడే జరగడం మాకు ఇష్టం లేదు అని చెప్పేద్దాము అని అంటాడు కళ్యాణ్. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబో